సార్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఎడ్యుకేషన్ సిస్టమ్ 8th క్లాస్ 9th క్లాస్ దగ్గర నుంచే ఇవాళ రేపు కాదు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం 8th 9th క్లాస్ నుంచే ఐఐటి జేఈఈ ట్రిపుల్ ఈ ఇవే ఉంటాయా ఇంకా కోర్సులు ఇంకా వేరేవి ఏం లేవా చెప్తే అది అవసరమా అసలు పిల్లలకి అంత 8th 9th నుంచే అంటే రెండండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన కంట్రీ పాపులేషన్ ఎంత ఉన్న అవకాశాలు ఎన్ని అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని కంట్రీస్కి వెళ్ళారనుకోండి అక్కడ పాపులేషన్ తక్కువ ఉంటుంది చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు అక్కడ ఆపర్చునిటీ సరిపడా ఉన్నాయి ఇబ్బంది లేదు సో చదువు అనేది అంత స్ట్రెస్ఫుల్గా చదవలసిన అవసరం ఉండదు 10 ఉద్యోగాలకి 20 మంది చదువుతారు పెద్దగా ఇబ్బంది ఉండదు మన కంట్రీ అలా కాదండి మన కంట్రీలో 12 లక్షల మంది సంవత్సరానికి ఇంజనీరింగ్ చదువుతున్నారు ఉద్యోగాలు చూస్తే 2 లక్షలు ఉంటాయి అదే డిగ్రీ 30 లక్షల మంది చదువుతారు సంవత్సరానికి ఉద్యోగాలు అన్ని అసలు ఉండవు అందులో చాలా తక్కువ అంటే 5% కూడా మీకు జాబ్లు 10% కూడా ఉండవు మీకు వెళ్ళి ఏమన్నా ఉంటే క్వాలిఫికేషన్ సంబంధం లేకుంటే ఉండొచ్చండి అది వేరే విషయం ఇప్పుడు షాపింగ్ మాల్స్లో కానీ లేకపోతే ఇప్పుడు జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ లేకపోతే క్యాబ్ డ్రైవర్ల కింద అట్లాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి తప్ప చదివిన చదువుకి సరైనటువంటి జాబ్స్ లేవు సో ఈ కాంపిటీషన్ పెరగడం వల్ల ఏమవుతుందంటేనంటే ఒకప్పుడు ఏదైతే మనం మీరు చెప్తున్నటువంటి ఐఐటి కానీ ఇంకోటి కానీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా చక్కగా 11th 12th చదువుకునేవారు ఓన్లీ 11th 12th అంతే అంతే నెమ్మదిగా ఈ కాంపిటీషన్ పెరగడం వల్ల వెనక్కి వచ్చింది నేను ముందు ఉండాలి నేను ముందు ఉండాలి నేను ముందు ఉండాలి మరి స్ట్రెస్ అంటే ఇప్పుడు పేరెంట్కి స్ట్రెస్ పేరెంట్కి కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి తప్పనిసరి పరిస్థితుల్లో వాడు చేయవలసి వస్తుంది స్టూడెంట్కి భయం వేసి టైం సరిపోదేమో అని అంటే సిలబస్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది అంటే అంటే ఇప్పుడు 11th చదివిన సిలబస్ ఏదైతే ఉంటుందో 12th చదివిన సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ ఐఐటీలో ఉంటుందండి ఇంకా ఎక్కువ ఉంటుంది అలాగే నీట్ ఎగ్జామ్ తీసుకున్నా లేకపోతే లాకి సంబంధించిన ఏ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా వీళ్ళు అకాడమికల్గా చదివేటటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్కి ఈ ఈ డెప్త్కి చాలా తేడా ఉంది మరి ఆ తేడా ఎలా ఫిలప్ చేస్తారు అలా ఆ ఎడిషనల్గా అవర్స్ చదవలసిన అవసరం ఉంది ఆ చదవడానికి 11th 12th టైం కొంతమంది సరిపోదు కొంతమంది సరిపోతుంది సరిపోయినప్పుడు ఏం చేశారు నెమ్మదిగా 10th మొదలు పెట్టండి అన్నారు 9th అన్నారు 8th అన్నారు 7th అన్నారు సో ఈ కాంపిటేటివ్ ఈ పరుగుల జీవితంలో తప్పనిసరి పరిస్థితుల్లో టీచర్స్ కానీ స్కూల్స్ కానీ స్టూడెంట్స్ కానీ చేస్తున్నారు ఇది కాయిన్కి ఒక సైడ్ అండి మనం పాజిటివ్గా మనం దాన్ని ఆలోచించినట్లయితే అలాగా బెనిఫిట్ అయ్యేవాళ్ళు మీకు 100లో ఒక స్టూడెంట్ కూడా అవ్వడండి ఒక 200-300 స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ బెనిఫిట్ అవుతాడు మిగిలిన స్టూడెంట్స్ నేను కూడా అయిపోవాలని చెప్పేసి వాళ్ళు మిగతా చైల్డ్హుడ్ కానివ్వండి లేకపోతే మిగతా సబ్జెక్టుల మీద నాలెడ్జ్ లేకపోవడం కానివ్వండి మార్నింగ్ 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 10 గంటలకు రావడం కానివ్వండి ఇవన్నీ చేయడం వల్ల 99% ఆఫ్ ది స్టూడెంట్స్ అన్ని రకాలుగా లాస్ అవుతున్నారు ఇప్పుడు జరుగుతున్నది అదండి ఈ కోర్సెస్ కానీ ప్రిపేర్ అయిన వాళ్ళు వేరే కోర్సెస్ వెళ్ళొచ్చండి కానీ ఈ కోర్సెస్ వేరే కోర్సుకి వెళ్ళడానికి సరిపడే స్కిల్ ఇప్పుడు మీరు డిజైన్కి వెళ్దాం అనుకుంటారండి ఫ్యాషన్ టెక్నాలజీకి అది ఒక స్కిల్ సో ముందు నుంచి కొంచెం ఐడియా ఉన్న వ్యక్తి దానికి సంబంధించి ఏదైనా కొంచెం ఇంట్రెస్ట్ పెంచుకుంటాడో లేదా డిబేట్స్లో పాల్గొంటాడో లేదా ఏదైనా కంటెస్ట్లు జరుగుతూ ఉంటాయి లేదా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది సడన్గా నేను నాకు ఐఐటి రాలేదు కాబట్టి నేను ఇప్పుడు డిజైన్స్కి వెళ్తాను లేకపోతే ఫ్యాషన్ టెక్నాలజీకి వెళ్తాను లేదా జ్యువెలరీ డిజైన్కి వెళ్తాను లేకపోతే ఏదో యానిమేషన్కి వెళ్తాను కోటి పిల్లలు కొంతమంది అలా అనేవాళ్ళు కూడా ఉంటారు కదా నాకు వేరే ఇంట్రెస్ట్ ఉంది కానీ మమ్మీ వాళ్ళ ఫోర్స్ వల్ల సొసైటీ వల్ల నేను ఇది తీసుకోవాలి అది అంటే జనరల్ కానండి మన ఇండియాలో పర్టికులర్లీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 12th వరకు డిసిషన్ పేరెంట్స్ తీసుకుంటారండి పిల్లలు తీసుకోరండి అది అంటే పిల్లల్ని తీసుకోమన్నంత మాత్రాన్ని 100% పిల్లలు కరెక్ట్గా తీసుకుంటారంటే నో అండి అది కూడా మీరు కరెక్ట్ అంటే లేదు ఇప్పుడు అది తప్పు అంటే కూడా మనం అనలేమండి ఎందుకంటే పేరెంట్స్ కొంత ఎక్స్పీరియన్స్ మీద ఉన్న వాళ్ళకున్న అవగాహన వాళ్ళు చెప్తారు పూర్తి అవగాహన కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు రెండు వైపులో ఉంటుందండి తప్పు అంటే పేరెంట్స్ డిసిషన్ తీసుకున్నప్పుడు రాంగ్ జరుగుతుంది పిల్లలకి అలా అని చెప్పి మీరు పిల్లలకి డిసిషన్ వదిలేస్తే తప్పు జరుగుతుంది సో అదొక డిబేటబుల్ ఆస్పెక్ట్ అండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనలాంటి కంట్రీలో కుదరదు ఎందుకంటే చాలా మన కంట్రీలో 100కి 40 మందికి సంతకం పెట్టడం రాదండి లిటరసీ రేటు అంత ఉండదండి ఇప్పుడు ఈవెన్ ఆంధ్ర తెలంగాణలో మీరు చూసుకుంటే 60-62% ఉందండి లిటరసీ 60% అంటే 30-35 మందికి సంతకం పెట్టడం రాదండి వాళ్ళకి ఏం చదువుకోలేదండి ఎలిమెంటరీ స్కూల్స్ ఎడ్యుకేషన్ కూడా లేదు వాళ్ళకి అలాంటి సందర్భాల్లో పేరెంట్స్ చెప్పింది పర్ఫెక్ట్ ఉంటుందా ఉండదు పిల్లలు చెప్పింది పర్ఫెక్ట్ ఉంటుందా ఉండదు ఈ కన్ఫ్యూజన్లో సొసైటీ అనేది సఫర్ అవుతుంది ఇది మనం యాక్సెప్ట్ చేయాలి కంప్లీట్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయనుకోండి పిల్లలు డిసిషన్ తీసుకుంటారు ఇబ్బంది ఉండదు